నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల టైంలో సూపర్ స్ట్రాటజిస్ట్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని అధికారంలోకి తీసుకొచ్చిన అలాగే తెలంగాణలో బీఆర్ఎస్కి ఏపీలో జగన్కి కాంగ్రెస్కి ఇలా చాలామందికి ఎన్నికల్లో ఎలా గెలవాలి అనేవి చెప్పడంలో ఈయనకు పెట్టింది పేరనమాట లాస్ట్ బీఆర్ఎస్కి కూడా చేస్తూ బీఆర్ఎస్లో ప్రజల్లో ఆదరణ కోల్పోతుందనే విషయాన్ని చెప్తే నిజాన్ని జీర్ణించుకోలేని మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈయనతో విభేదించాడు అలాగే కాంగ్రెస్ పార్టీకి సలహాదారుడుగా ఉంటూ ఆ అధిష్టానం ఏదైతే కేంద్ర కాంగ్రెస్ ఉందో దాంట్లో ఈయనకు సముచిత స్థానం ఇవ్వమని అడిగాడని ఆ సముచిత స్థానం ఇవ్వలేక కాంగ్రెస్తో దోస్తాని అయితే సునీల్ కనుగోలు ఈయన టీం నుంచి వచ్చిన సునీల్ కనుగోలును కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్గా పెట్టుకుంది అని కూడా చాలా వార్తలు మనం చదువుతూ వచ్చాం ఏమైందో ఏమో కానీ ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ చాలా చాలా ప్రజలను మేల్కొలిపే మాటలు ఆలోచింపజేసే మాటలు మాట్లాడుతున్నాడు అది ఇంటర్వ్యూలో కానివ్వండి ప్రెస్ మీట్లో కానివ్వండి అలాంటి మాటే ఇంకొకటి మాట్లాడాడు ఇప్పుడు ఆ మాటను మీ ముందు ఉంచబోతున్నాను ఎన్నికల స్ట్రాటజిస్ట్ ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ కొంచెం మారినట్లు కనిపిస్తున్నాడు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు ఎందుకు మారినట్టు కనబడుతున్నాడు అని చెప్తే కాలిరగొట్టుకోవాలాడు కోడికత్తులు ఇలాంటివన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో జరిగే అప్పట్లో సోషల్ మీడియాలో వచ్చేవి ఇక అది నిజమా కాదా మనం పక్కన పెట్టేస్తే గెలిపించడం కోసం గెలుపు సూత్రాలను వరించడం కోసం ఏమేమి పనులు చేయాలి అని చెప్తూ అబద్ధాలను నిజాలుగా ఎలా మాట్లాడాలి అనేది నాయకులకు నేర్పించే ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే కొంచెం మారాడేమో అని అనుమానం రాకపోతే ఈ క్రమంలో ఆయన విపక్ష పార్టీలకు చుక్కలు చూపించాడు నిన్న ఒక ప్రెస్ మీట్ లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ అసలు విపక్షాలకు ఐక్యత అంటే ఏమిటో తెలియదు ఎవరి స్వార్థం వారిది ఇక సంక్షేమం విషయానికి వస్తే కనీసం స్కూల్ పిల్లలకు యూనిఫామ్లు ఇవ్వడం చేత కాదు వరకు సరైన విద్యను అందించడం విపక్షాలకు చేత కాదు కనీసం విద్యార్థులకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడు అలాంటి విపక్షాలు ఇప్పుడు పాలస్తీనా గురించి అలాగే గాజా గురించి మాట్లాడుతున్నాయి పోనీ విపక్షాల్లో సరిగ్గా చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే అది లేదు ఇంకా మీరు ఏం పాలన వెలగబడతారు అంటూ విపక్షాలను ప్రశాంత్ కిషోర్ చీల్చి చెండాడాడు ఇండి కూటమి ఒక్క ఐక్యత ఉందా ఐక్యత ఉంటే ఇండి కూటమిలో ఇండి కూటమి వ్యవస్థాపకుడిగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ పోయి పోయి సిపిఎం పార్టీతో పోటీకి దిగుద్దా వైనాళ్ళు ఏం తెలివిరా బిది అసలు ఉన్నారు ఈ ఎండి కూటంలో ఎవరెవరు ఎప్పుడు బయటికి పోతారు అసలు మీ దృష్టిలో ఎండి కూటంలో ఉన్న వాళ్ళు అనుకుంటారు మీలో ఐక్యత ఏ మాత్రమైనా కనబడుతుందో సరే ఐక్యత సంగతి పక్కన పడేయండి కనీసం అభివృద్ధి అభివృద్ధి అంటే మీకు తెలుసా విద్యా వ్యవస్థ గురించి మస్తు ముచ్చట్లు చెప్తారు అసలు విద్యా వ్యవస్థను ఏ రోజైనా బాగు చేసిండ్ర అసలు వాళ్ళకి ఏం కావాలి అనేది చూసిండ్రా మీ ఓటు బ్యాంకు కోసం విద్యార్థులకు అది చేస్తా నిరుద్యోగులకు ఇచ్చేస్తా అని చెప్పడం తప్ప ఇగో మా తెలంగాణలో కూడా నాలుగు నెలలు అయింది ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రే లేడు ఇక గిప్పటికి ఫుడ్ పాయిజన్లు జరుగుతూనే ఉన్నాయి గిప్పటికి అనేక అల్లకల్లోలలు జరుగుతూనే ఉన్నాయి టెన్త్ క్లాస్ పేపర్ల బండిలు కింద పడిపోయినాయి ఇవన్నీ జరిగినాయి సారీ టెన్త్ క్లాస్ బండిలు కాదు అప్లికేషన్లు ఏం అప్లికేషన్లు ఆరు పథకాల అప్లికేషన్ ఇట్లా చాలా జరిగినాయి కాకపోతే అప్పుడు కేసీఆర్ మీద మొత్తం ఉండేటోళ్ళం కాబట్టి ఒక్కొక్కలం అన్నీ చూపించడం కానీ ఇప్పుడు ఏమంటారు ఫుడ్ పాయిజన్లు జరిగినా ఇంకొకటి జరిగినా బయటికి చూపించట్లేదు విద్యాశాఖ మంత్రి లేదు విద్యా వ్యవస్థ మూలన పడుతుంది అనే విషయాన్ని అసలు చెప్పట్లేదు అది వేరే విషయం సరే ఇక్కడ తెలంగాణ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఇదే మేకపోతు గాంభీర్యాలు బలుకుతున్న విపక్షాలన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు అభివృద్ధి అంటే తెలవదు అసలు మీకు పరిపాలన అంటే తెలియదు మీకు ఐక్యత అంటే తెలవదు ఇవేవి తెలవకుండా మీరు దేశం గురించి వదిలేసి పాలిస్తాన్ గురించి గాజీ గురించి బాధపడుతున్నారంటే మీది మూర్ఖత్వం అనాలా ఇంకేమనాలి అసలు మీలో ఎవరైనా సరిగ్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారా సరిగ్గా చదువుకున్న వాళ్ళు ఉంటే ఈరోజు మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇట్లా ఉండేదా ఎందుకుంది సరైన లోకజ్ఞానం సరైన చదువు జ్ఞానం లేకపోబట్టే ఈరోజు విపక్షాలకు చేటు అధికార పార్టీ కాదు వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు వేస్తున్న అడుగులు వాళ్ళు చేస్తున్న స్నేహాలే ఇలా చీల్చి చెండాడేలాగా మాట్లాడినట ప్రశాంత్ కిషోర్ ఏదేమైనా ఈ మాటలన్నీ చూసినాక నాకు కూడా అనిపిస్తోంది ప్రశాంత్ కిషోర్ మారాడేమో అది మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో అలా అయినా సరే మీరు సపోర్ట్ చేయొచ్చు సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా 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 అవసరం ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్